ఆమెతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు నెల్లూరు అనుకుంటా నాకు పేరేదో గుర్తులేదు మన తమిళ సినిమాలో ఒడివేలు ఉంటాడే ఆ రకంగా ఉన్నాడు రాంగన స్వాకాలు పెడుతున్నాడు రోజమ్మా శర్మిలమ్మా అని స్వాకాలు పెడుతున్నాడు దాంతో పాటు ఇంకొకటి అన్నాడు ఆయన చాలా చిత్రమైన మాట కుటుంబాన్ని మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అన్నాడు కుటుంబాన్ని మోసం చేసిన ఎవడు వెనకే ఉన్నాడు చంద్రబాబు నాయుడు మావను వెన్నుపోటు పొడిచాడా బామ్మడిని బయటికి నెట్టాడా తమ్ముడిని తల్లి తగలేశాడా తోలడి నుండి తోక కత్తిరించాడా జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశాడా ఇన్ని మోసాలు కుటుంబాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచుని ఈ ఒడివేలు లాంటి ఆయన నెల్లూరు ఆయన అంటున్నాడు కుటుంబాన్ని మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడాని ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటిది నాకు అర్థం కాల మహానాడు మీరు పెట్టుకున్నారు మీ సిద్ధాంతాలు చెప్పుకోవాలి మీ సిద్ధాంతాలు చెప్పుకోరు ఎక్కడికి ఏందయ్యా మీ గొడవ అంటే అధికారం లేదు మాకు అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి ఫిట్ జగన్మోహన్ రెడ్డి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఏంద బక్విట్టు ఎందుకు పిట్టు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన చేశాడు 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా చేయబోతున్నాడు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ మీరు దిగిపోండి నేను ఎక్కుతాను నేను దిగిపోండి నేను ఎక్కుతాను అదే మీ మహానాడు నాకు అర్థం కల జనాన్ని పోగు చేసుకు వచ్చాము మేము బాగా జనం వచ్చారు ఇది ఒక మాట అంటున్నాడు ఇంతవరకే నా జీవితంలో ఇంత గొప్ప మహానాడు చూడలేదు అంటే పాత ఎన్ని బుస్సా నాకు అర్థం కాలేదు పాత ఏం జరగలేదా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరిచి క్యాష్ కొట్టేద్దామని ఇదో మాట అంటున్నాడు అయ్యా చాలామంది వచ్చి ఇక్కడ చందాలు ప్రకటిస్తున్నారు కానీ బయటికి వెళ్ళి లేదు కాబట్టి ఎప్పుడైనా సరే నిజమైన కార్యకర్తలు ఆన్లైన్లో చందాలు ఇవ్వండి ఇది చూస్తే అది మహానాడులాగా లేదు అడుక్కునే నాడులాగా ఉంది చందాలు అడుక్కునే నాడులాగా ఉంది డబ్బులు ఇవ్వండి ఏ లేవా నా బాబు నీ దగ్గర డబ్బులు ఎన్ని కోట్లుగా చేసావు ఇన్ని లక్షల కోట్లుగా చేసావు హెరిటేజ్లో ఎంత పెట్టుబడులు పెట్టావు మీ అబ్బాయి పేరు ఎంత పెట్టుబడి పెట్టావు ఇప్పుడు డబ్బులు కార్యకర్తలు ఇవ్వాలి అవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి ఇది నీ తాపత్రయం తప్ప అధికారం లేదనేటువంటి ఒక బాధ అదే వండి ఇంకో మాట అంటున్నాడు రాత్రిపూట నిద్రపట్టలేదంట కేసులు పెడితే కేసులు పెడితే నిద్రపట్టకపోవడం కాదు అధికారం లేదని నిద్రపట్టక గిలగిలగిలగిలలా ఆడిపోతున్నాడు అబ్బాయి పైకి రాలేకపోతున్నాడని గిలగిలగిలలా ఆడిపోతున్నాడు నిద్ర పట్టడం లేదు నేను చెప్తా ఉన్నా నీకు నిద్ర పట్టనే పట్టదు ఇప్పుడే కాదు మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు నీకు నిద్రపట్టదు నీకు ముందు ఆశ చేస్తే తర్వాత నీకు నిద్రపట్టింది మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ఏదో ఒక విధంగా అటదోమని వెళ్ళి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 మహానాడులు చేసిన అధికారంలోకి రాలేడు రాబోడు ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు నాయుడు గారు ఒక విష సర్పం అనేక మందిని కాటు వేసినటువంటి విష సర్పం నేను మనవి చేస్తున్నా తెలంగాణలో పాపం ఆ తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు తెలుగుదేశాన్ని దాన్ని చంపేశారు తెలుగుదేశం లేదు అక్కడ ఊరినే నామక 2 ముగ్గురు ఉంటారు తెలుగుదేశం ఇక్కడే ఈ తెలుగుదేశం అనే విష సర్పం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం అనే విష సర్పం ఇవాళ కొన ఊపిరితో తోకలో ప్రాణంతో గిలగిల కొట్టుకుంటా ఉంది నేను మనవి చేస్తున్నా కిల్ తెలుగుదేశం షేవ్ ఆంధ్ర పాలిటిక్స్ తెలుగుదేశాన్ని చంపేయండి రాష్ట్ర రాజకీయాలని కాపాడండి ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే ఈ తెలుగు రాష్ట్రంలో అనేకమైనటువంటి దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం డబ్బు బిచ్చలు విడిగా ఖర్చు పెట్టింది ఇష్టం వచ్చిన సాంప్రదాయాలు తీసుకొచ్చింది వెన్నుపోట్లు పొడిచింది డబ్బులు పెట్టి ఓటర్లను కొన్నారు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు డబ్బులు పెట్టి ఎమ్మెల్సీలను కొన్నారు ఇలాంటి దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తోకలో ప్రాణంతో గిలగిల కొట్టుకుంటా ఉంది దాన్ని చంపేయండి రాష్ట్ర రాజకీయాలను కాపాడండి కిల్ తెలుగుదేశం సేవ్ ఏపీ పాలిటిక్స్ అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిన్న ఇవాళ జరుగుతున్నది అది మహానాడు కాదు పెద్ద మోసపు నాడు దొంగ మాటలు చెప్పేనాడు అడుక్కునే నాడు తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలోకి రాబోతున్నాడు అనేటువంటి భ్రమ వాళ్ళ కార్యకర్తలు కల్పించడం కోసం చేస్తున్నటువంటి మహా అద్భుతమైన నాటకం మహానాడు తప్ప మరొకటి కాదు తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడేటువంటి అంశం కాదు అదేమంటే
బస్సు యాత్ర మీద పడతా ఉన్నారు. అవేదో అన్నదే తొడగొట్టినవి. బస్సు యాత్రలో ఉన్న వాళ్ళని లాగి బయటకు కొడతదంట, తంతదంట, అక్కడ ఇళ్ళు తగిలేసినట్టుగా తగలేస్తారనేటువంటి భావనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, మా బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతూ ఉన్నది. కానీ ఎల్లో మీడియా, టీవీ ఫైవ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, జనం లేరు, బుస్సు యాత్ర బుస్సు యాత్ర అని అయిపోయిన తర్వాత ఆ ఖాళీ కుర్చీలు తీసుకెళ్ళి ఈ ఫోటోలు వేసి అయిపోయింది అయిపోయింది ఏమీ లేదు అనేటువంటి ప్రాపగాండ చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో ఉన్నటువంటి 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బస్సు వేసుకొని ప్రజల్లోకి వెళుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రజలు జయజయలు పలుకుతున్నారు, జయహో జగన్మోహన్ రెడ్డి అని నినదిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక దాన్ని చిన్నది చేసి చూపించేటటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుంది. దయచేసి ఎవరు నమ్మవద్దని, మహానాడంతా బూటకపు నాడని, అధికారం కోసం అరులు చాచుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని, వాళ్లకు ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రజల నుంచి సహాయ నిరాకరణ సాధ్యమైతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టాండ్ ఇవాళ ఒక పేపర్లో చూశాను, నిన్న దానిలో కూడా చూసా, బజారుకు రండి అందరూ, రోడ్ల మీదకి రండి, మేము అండగా ఉంటాం. రోడ్ల మీద వాళ్ళు వస్తే ఈయన అండగా ఉండేదేంటి? రోజుల మీద వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాలే. దమ్ముంటే నువ్వురా రోడ్డు మీదకి, రండి రోడ్డు మీదకి రండి, మేము మీకు అండగా ఉంటాం. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వస్తారు, నువ్వు ఉన్నప్పుడు వచ్చారు. ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది? అన్ని సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లేదని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా రా చంద్రబాబు అని కోరుకుంటున్నారని ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్లో లేకపోతే టీవీ ఫైవ్లో చెబితే నమ్ముతారు జనం. చంద్రబాబు రా, నువ్వు అధికారం ఎక్కువ, మమ్మల్ని కాపాడు, రిపేర్ చేయి రాష్ట్రాన్ని అడుగుతున్నారంట. ఎవడండి అడిగేది? బుద్ధి తక్కువ, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మళ్ళా రమ్మని కోరుకునేటటువంటి ఎవ్వరూ లేరు. ఏదో ఆయనకి సంబంధించినటువంటి 4 5 ఏదైనా కోరుకుంటున్నారేమో, వాళ్ళ మన మాట సాగేది కాదు, చచ్చేది కాదు. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, దానిలో ఏ విధమైన సందేహము లేదు. ముందుంది ముసళ్ళ పండుగ, అది గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. జగన్ రాష్ట్రంలో ఉంటే అవును, చంద్రబాబు రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడదు, అందుకని హైదరాబాద్లో ఉంటున్నాడు ఆయన వాళ్ళ అబ్బాయిను. ఇంకోటి కూడా చెప్తా, ఇది చూసారా మీరు, మహానాడు మధ్యలో ఎన్టీ రామారావు, ఈ పక్కన ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ పక్కన ఎవరు? ఏమండి నాకు అది తెలియకూడదుతో, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎవరినో ప్రెసిడెంట్ పెట్టారుగా, బీసీ ఆయన. ఎవరైనా అచ్చెన్నాయుడు, ఆయన ఫోటో బెటరే, బీసీలు ఏంటి అంతలోకువా? మీ అబ్బాయి బెటర్, మీ అబ్బాయి ఏమని పగలు తీసేయండి బెటర్, నాకు అర్థం కాల. ఆయన ఉన్న గెలిచాడా, మంత్రి చేశాడు అడ్డదోనా, ఏంది ఇది అన్యాయం? అని అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నా, అయ్యా అచ్చెన్నాయుడు సిగ్గుపడవయ్యా, చూస్తే ఇప్పుడు నవ్వుతాడు. అచ్చెన్నాయుడు గారు, నువ్వేమో రాష్ట్రానికి తెలుగుదేశానికి అధ్యక్షుడివి, అనేక సార్లు గెలిచిన వాడివి, ఆయన నువ్వు ఉండవలసిన స్థానంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, పప్పు సిగ్గుపడాలి. బీసీలకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇదేను. అందుకే ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా మైనారిటీలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఇదే, మీరంతా మోసం. బీసీని వాడుకుంటారు, వదిలేస్తారు. ఫోటోలు ఎదురుకొచ్చేటప్పటికి మీ అబ్బాయి ఫోటో, నీ ఫోటో, ఏంది నాకు అర్థం కాల. రాష్ట్రానికేమో ఆయన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఈయన చెప్తున్నాడు మళ్ళా 3 సార్లు ఓడిపోతే టిక్కెట్లు ఇవ్వడంట. అసలు వీడు గెలవని పెద్ద మంది చెబుతుండే ఆ మాట, నాకు అర్థం కాల. ఏంది దౌర్భాగ్యం రాజకీయాల్లో? ఇంతవరకు ఎలక్షన్లు ఫేస్ చేసి గెలవనటువంటి జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు 3 సార్లు వరుసనే ఓడిపోతే వారికి టిక్కెట్లు ఇవ్వని పాలసీలు డిసైడ్ చేస్తున్నాడు. అసలు నీకు ఎక్కడుందో అర్హత పాలసీలు డిసైడ్ చేయడానికి? ఏదో అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ ఎవరన్నా నిర్ణయిస్తే పాలసీలు బాగుంటాయి, నువ్వు చేయటం ఏంటి? లేకపోతే ఆ పయ్యావులు కేశవులు లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ నీకు ఏముందని? కేవలం ఎన్టీ రామారావు గారి కుమారుడు కాబట్టి నిన్ను గౌరవిస్తున్నారు, దండం పెడుతున్నారు, రేపు టిక్కెట్లప్పుడు నువ్వేమైనా రికమెండ్ చేస్తావు, అంతే కదా నీ సరుకు. ఏముంది దగ్గర సరుకు చెప్పు, నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేది ఏదో విధంగా అడ్డదోమ రాజకీయాల్లో అధికారంలోకి రావాలనుకోవటం, అవన్నీ పోయినాయి నాయన. ఆ రోజులు పోయినాయి,
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి రోజులు ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఏదో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు తోక దాడిస్తూ ఉండేవాడు జాతీయ పార్టీలో అలాంటివి ఇక్కడ కుదరదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మీ వల్ల కాదు అది మీకు తెలుసు అందుకనే వాళ్ళరా వీళ్ళరా అని అందరిని పిలుచుకుంటున్నావు వాళ్ళు వస్తారో రారో వచ్చినా నువ్వు ఎదుర్కోలేవు ఇది విషయం